అందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సరదా సరదాగా పదాలతో ఆడుకుందాం నాలుగు కార్యక్రమానికి స్వాగతం ఇంతవరకు సరదా సరదాగా పదాలతో ఆడుకుందాం మూడు కార్యక్రమాలు నేర్చుకొని ఉన్నాం ఆ మూడు కార్యక్రమాల్లో మూడు రకాల మీకు పదాలతో ఆడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సరదా సరదాగా పదాలతో ఆడుకుందాం నాలుగులో కవితలు కవితలు గురించి ఎలా అల్లాలో తెలుసుకుందాం భాషాభిమానులకు పండగే మరి మరి మా కార్యక్రమాలను వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే లైక్ చేస్తూ మీ స్నేహితులకు శ్రేయోభరాశులకి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటూ భవితలు తెలివితేటలు పెంచేది కవిత భవితలు తెలివితేటలు పెంచేది కవిత కవితలు అల్లుదామా మీరు కూడా కవితలను ఎలా సులభంగా అల్లవచ్చో చూడండి ఉదాహరణకి ఇక్కడ కొన్ని ప్రాస పదాలు చూద్దాం మేడ గోడ నేడ దూడ పేడ చీడ ఓడ కాడ అంటే చివరి అన్నింటిలో డా అనే అక్షరం వచ్చేటట్లుగా మీరు కొన్ని ప్రాస పదాలు తయారు చేసుకొని వీటికి ఎటువంటి సంబంధము లేదు అయినప్పటికీ వీటన్నిటికీ ఒక సంబంధం ఉంటూ ఒక రకమైనటువంటి ఒక ఆధారం చేసుకుంటూ ఒక కథలాగా ఆ పదాలన్నింటినీ ఉపయోగిస్తూ మీరు కవితల్ని తయారు చేయండి మీ ఆలోచన ఏ విధంగా ఉందో రాయండి వెంటనే మీకు స్ఫురిస్తే దాన్ని చెప్పండి ఇప్పుడు నేనైతే ఏ విధంగా చేస్తానో చూడండి మేడ గోడ నేడ దూడ పేడ చేడ అలాగే ఓడ కాడ వాడ జాడ ఇలా మరికొన్ని పదాలు తయారు చేసుకుంటూ కవితను అల్లవచ్చు మరి ఇప్పుడు నేను చూడండి ఏ విధంగా కవితను అల్లాను అది గదిగో మేడ దాని ప్రక్కన ఉంది గోడ గోడ ప్రక్కన నేడ ఆ నేడలో ఉంది దూడ ఆ దూడ వేసింది పేడ పేడకు పట్టింది చీడ ఇలా కవితను అలా పదాలను వాడుతూ పొడిగిస్తూ వెళ్ళండి మీ మెదడుకు మేత వేయండి అది గదిగో మేడ మేడ పక్కన ఉంది గోడ గోడ పక్కన నేడ ఆ నేడలో ఉంది దూడ ఆ దూడ వేసింది పేడ పేడకు పట్టింది చీడ అలా ఇంకా జాడ వాడ కాడ ఈ పదాలను ఇంకా వాడుతూ మీరు ఇంకా పొడిగిస్తూ వెళ్ళగలగాలి కవిత ఒకటి చూసాం కదా అలాగే మరికొన్ని పదాలు చూద్దాం రాస పదాలు సూరి ధూరి పూరి లారి జారి చీరి కారి చేరి దారి ఇలా రి అనే అక్షరం చివరిగా ఉండేటట్లుగా కొన్ని ప్రాసపదాలని తయారు చేసుకొని వీటితో ఒక కవితని అల్లండి ఏ విధంగా మీరైతే అల్లుతారో ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను ఏ విధంగా అల్లానో చూడండి ఇలా మా కవితలు సరదా సరదాగా పదాలతో ఆడుకుందాం కార్యక్రమం ఆద్యంతం చూస్తూ మీకు తెలియని విషయాన్ని తెలుసుకొని మరి ఉత్సాహపూరితంగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఇప్పటికే మీ మెదడుకు మేత వేసి ఉంటారని ఈ సూరి దూరి పూరి లారి జారి చీరి కారి చేరి దారి వంటి ప్రాసపదాలతో కవితని అల్లి ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు నేనైతే ఏ విధంగా తయారు చేసినా చూడండి నా పేరు సూరి హోటల్లోకి దూరి తిన్నాను పూరి ఎక్కాను లారి పడ్డాను జారి చర్మం అంతా చీరి రక్తమెంతో కారి ఆ తర్వాత ఏమైందో మీరు ఇంకా ఈ కవితను పొడిగిస్తూ పొండి ఈ పదాలు పదాలను వాడుతూ మీరు కవితను తయారు చేయడం ప్రయత్నించండి మరొకసారి చూడండి నా పేరు సూరి హోటల్లోకి దూరి తిన్నాను పూరి ఎక్కాను లారి పడ్డాను జారి చర్మమంతా చీరి రక్తమెంతో కారి ఆ తర్వాత చేరి దారి ఇలా ఉన్నాయి చూడండి ఆసుపత్రికి చేరి అని ఇంకా పొడిగిస్తూ మీరు ఇంకా మరికొన్ని పదాలను వాడుతూ ఈ కవితను పొడిగించడం ప్రయత్నం చేయండి తర్వాత మరో కవితను చూద్దాం కవిత ఒకటి కవిత రెండు చూసాం వాటిని ఇంకా పొడిగిస్తూ ప్రయత్నం చేయగలరు మరి ఇప్పుడు మరొక కవిత చూద్దాం కొన్ని పదాలు ప్రాస పదాలు కొండ బండ ఉండ ఎండ తొండ ముండా దండ జెండా కండ గుండ అంటూ డా చివర వచ్చే విధంగా ఎండా అనే పదం వచ్చే విధంగా ఆ పదాలని ప్రాస్ పదాలని ఉపయోగిస్తూ కవితని రాయగలగాలి మీరు ఏ మీరైతే ఏ విధంగా రాయగలరు ప్రయత్నం చేయండి ఇప్పుడు నేనైతే ఏ విధంగా రాయగలను చూద్దాం కొండ బండ ఉండ ఎండ తొండ ముండ దండ జెండ కండ గుండ వంటి ప్రాస పదాలతో మూడో కవిత ఇప్పటికే మీరు మేదడుకు మేత వేసి తయారు చేసి ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు నేనైతే ఏ విధంగా దీన్ని కవితగా మార్చొచ్చో ఈ పదాలని చూ చూడవచ్చు అది గదిగు కొండ కొండ పైన ఉంది బండ దానిపైన ఉంది ఉండ ఉండ కోసం వెళ్ళింది తొండ అక్కడ బాగా కాస్తుంది ఎండ ఆ ఎండలో ఎగురుతుంది మూడు రంగుల జెండ ఇంకా అలా పొడిగిస్తూ వెళ్ళొచ్చు మీరు అదిగదిగూ కొండ కొండ పైన ఉంది బండ దానిపైన ఉంది ఉండ ఉండ కోసం వెళ్ళింది తొండ అక్కడ బాగా కాస్తుంది ఎండ ఆ ఎండలో ఎగురుతుంది మన జెండ లేదా మూడు రంగుల జెండ అది చూసి చూసింది ఓ ము ఇలా ఇంకా మీరు పొడిగిస్తూ వెళ్ళొచ్చు దండ కండ గుండ వంటి పదాలను ఇంకా రాస్తూ మీరు అయితే ఏ విధంగా తయారు చేయడం ప్రయత్నం చేయండి ఇంకా మరొక కార్యక్రమంలో కవితలు ఇంకా పెద్ద పెద్దగా ముందు చిన్న చిన్న పదాలను వాడుతూ మన కవితలు తయారు చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ కార్యక్రమంలో మరికొన్ని పెద్ద కవితలు తయారు చేస్తాం మీరు ప్రయత్నం చేయండి మీ మెదడుకు మేతని పెట్టండి మీరు కూడా కవులు కావచ్చు కాబట్టి ప్రయత్నం చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది మరి మా కార్యక్రమాలు వీక్షిస్తూ మా ఛానల్ని మీరు ఆద్యంతం సహాయ సహకారాలు అందించగలరని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఇటువంటి ప్రాసపదాలను ఉపయోగించి మరికొన్ని కవితలు మీరు సొంతంగా తయారు చేయగలరని కోరుకుంటూ